ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఇంతటి భారీ వర్షం పడటం ఇదే తొలిసారి. దాదాపు 5 గంటల సేపు కురిసిన వర్షానికి చెరువులు నిండు కుండలు తలపిస్తూ ఆలుగపడుతున్నాయి. వర్షం తాకిడికి కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బంది పడ్డప్పటికీ రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి మండలంలో 11.82 సెంటీమీటర్లు, సుల్తానాబాద్ మండలంలో 9.83 సెంటీమీటర్లు, ఎలగేడు మండలంలో 9.92 సెంటీమీటర్ల వర్షపాతంగా నమోదైంది. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రధాన రాజీవ్ రహదారి ఒక పక్క పూర్తిగా మునిగిపోయింది. దీంతో వాహనాలు రాకపోకలతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో నీరు చేరి కొంత సామాగ్రి కూడా చెడిపోయింది. సుల్తానాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లలోకి నీరు చేరడంతో దీంతో వారు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 5 గంటల సమయం విరామం లేకుండా వర్షం కురవడంతో చెరువులు పూర్తిగా నిండిపోవడంతో ఆలుగు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండ్రావుపేట మండలం నిమ్మపల్లి చెరువు నిండడంతో మల్లారం మూలవాగు మత్తడి దూకుతో వేములవాడ నుండి మిడ్ మానేరులోకి వర్షపు నీరు చేరుతోంది. మూలవాగు పొంగి పొర్లడంతో మండల ప్రజలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ కురవని విధంగా వర్షాలు కురిసి మూలవాగు నిండుకుండలా ప్రవహిస్తుండటంతో రైతుల బావుల్లోకి బోర్లలోకి నీరు రావడం ఖాయమని పలువురు అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో భారీ వర్షం కురిసి వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండలంలో 111 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. సుమారు గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో మండలంలోని 28 చెరువులు కుంటలు మత్తడి దూకుతున్నాయి. కొన్ని చోట్ల వరద తాకిడికి రోడ్లు తెగిపోయాయి. కొన్ని చోట్ల పంట నీట మునిగిపోయింది. మండల కేంద్రంలోని వాగు పొంగి పొర్లుతుండటంతో చేపలు పట్టడానికి ముదిరాజులు ఉత్సాహం చూపుతున్నారు.